సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సచ్చరిత నేర్పినటువంటి పాఠం, ఆ పాఠం ద్వారా మనందరం కూడా పంచుకుంటున్నటువంటి అనుభూతులు, ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనము ఎక్కడైనా సరే మూలాన్ని వదిలేసి పై పై గాలిలో మనం తేలితే అది ఏమాత్రం కూడా ఏ రంగంలో కూడా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి రంగమే కాదు, ఏ రంగంలో కూడా అది మనకు సరైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అందుకనే ఏదైతే మూలం ఉంటుందో, ఇప్పుడు సాయిబాబా భక్తులమయ్యామంటే సాయిబాబా మార్గానికి, సాయిబాబా భక్తులు కావడానికి, సాయిబాబాను మనం ప్రేమించడానికి, సాయిబాబాను ఆరాధించడానికి, వీటన్నిటికీ కూడా ఒక మూలం ఉంది. ఆ మూలం ఏంటంటే బాబాగారి యొక్క జీవిత చరిత్ర. ఆ మూలాన్ని మనం పట్టుకోకుండా, ఆ మూలాన్ని మనం అవగాహన చేసుకోకుండా, కేవలము పై పై కనిపించేటువంటి మెరుగులు, అంటే ఎంత చక్కగా గుడి కట్టారండి బాబాగారికి, అబ్బబ్బబ్బా బాగా బాబాగారికి బాగా అలంకరించేశారండి, నిజంగా ఈ గురువారం బాబాగారు ఎంత అందంగా ఉన్నారండి గుళ్ళో, ఈరోజు గుడంతా కూడా మనం చాలా చక్కగా బంతిపూలతో అలంకరించారండి, నిన్నటి కంటే అన్నదానంలో ఈరోజు చక్కటి ఇంకో మంచి కూర పెట్టారండి. ఇది మాత్రమే మనము చూస్తూ ఉన్నాం చాలామంది కూడా. కానీ ఇదంతా కూడా మనకు పైన కనిపించేటువంటి ఏమంటాము మనం, లౌకికమైనటువంటి వాసన. ఇదంతా కూడా నిజంగా బాబాకు సంబంధించినటువంటి ఆయన యొక్క శరీర స్పర్శ ఎక్కడుంటుంది, ఆయన శరీర వాసన ఎక్కడుంటుందంటే ఒక సచ్చరితలో మాత్రమే ఉంటుంది. కాబట్టి అది ఆస్వాదించినటువంటి వాళ్ళకు మాత్రమే అది తెలుస్తుంది. ఇప్పుడు ఒక సాయిబంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్ అండి. సాయిరామ్ అమ్మ ఎవరు మాట్లాడుతున్నారు? నేను హేమాని మాట్లాడుతున్నా అండి, లండన్ నుండి. హేమా గారు లండన్ నుంచి, చెప్పండి హేమా గారు. సార్ మేము చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాం, ఇవాళ దొరికింది మీ లైన్. చాలా సంతోషం అమ్మా. నాకు ఇంతకు ముందు ఫ్రెండ్స్ అందరు చెప్పారు సార్ ఇట్లా సాయి గురించి, సాయిబాబా గురించి అంతా. అప్పుడు నేను అంతగా గ్రహించుకోలేదు. సాయిబాబా అంటే మామూలుగా దేవుడు అని ఊరికే మొక్కునేదాన్ని, కానీ ఎప్పుడు అంత ఇదిగా ఆరాధించి ఆయన్ని అంత ఇది తెలియలేదు. మరి ఎలా ఎలా వచ్చారు సాయిబాబా మార్గంలోకి? ఒకసారి కల్లో వచ్చారండి ఆయన విగ్రహం. ఇప్పటికీ తలుచుకుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆయన కల్లో విగ్రహం, చిన్న వెండి విగ్రహం వచ్చి నేను ఊరికే సాయిబాబా గుడికి వెళ్ళి అందరి లైన్ లో నించుంటే నేను అలాగే నించున్నాను, నా పిల్లలు, మా భర్త అందరం లైన్ లో నించుంటే వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వెనక వస్తున్నాను, అందరికి ఏదో చెప్తున్నారంట. కానీ కళ్ళు ఒక్కసారిగా, నేను వచ్చిన తర్వాత ఆయన విగ్రహం నుండి కళ్ళు ఒక్కసారిగా ఓపెన్ అయ్యి నాతో మాట్లాడటం జరిగింది. అప్పుడు ఇంకా నాకు మార్నింగ్, ఇంకా అది అర్లీ మార్నింగ్ అండి. అప్పుడు మేము బోస్టన్ లో ఉండేవాళ్ళము. ఇంకా నెక్స్ట్ డే ఆయన అడిగాను సాయిబాబా గుడికి వెళ్దాము ఇక్కడ అని. అంటే మేము 2-3 డేస్ కి బోస్టన్ కి వెళ్ళాము. సాయిబాబా గుడి ఎక్కడుందో అని వెతికి, ఇంకా ఆ రోజు కరెక్ట్ గా గురువారం తెల్లవారుజామున అన్నమాట, ఆ రోజు ఆయన ఆఫీస్ వర్క్ అయ్యాక ఇంకా గురువారం సాయిబాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా. ఇంకా ఆ రోజు నుండి చెప్పలేకపోతున్నా మాటల్లో అసలు సాయిబాబా గురించి. తర్వాత అంటే ఫస్ట్ ఎందుకు సాయిబాబా గురించి అంటే పెద్దగా తెలియదు అన్నారు కదా, ఎందుకు తెలియదు అంటే ఎట్లా? మరి తెలియదు సార్, మాకు పక్కింట్లో గ్రామ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు సాయి సచరిత్ర చదవండి అది అని చెప్పేవాళ్ళు. అమ్మ, మా అమ్మ చదివేవాళ్ళు, కానీ నాకు ఎందుకు అంత ఇది అనిపించలేదు. కానీ మా హస్బెండ్ కి బాగా సాయి మీద భక్తి ఎక్కువ, ఆయన చెప్పేవాళ్ళు, ఆయన తీసుకెళ్లేవాళ్ళు, ఆయనతో పాటు ఊరికే వెళ్లేదాన్ని వచ్చేదాన్ని. నాకు ముందు నుండి ఈశ్వరుడి మీద ఉండేది బాగా. అట్లా ఇప్పుడు అన్ని సంవత్సరాల తర్వాత నేను పోయిన సంవత్సరం మా కజిన్ వాళ్ళు షిరిడికి తీసుకెళ్లారండి, చాలా బాగా అనిపించింది, దర్శనం చాలా బాగా జరిగింది, గురుస్థానంలో చాలా సేపు కూర్చోబెట్టారు నన్ను, అందరినీ లేపుతున్నారు కానీ నేను కూర్చున్నాను గురుస్థానం దగ్గర, చాలా బాగా అనిపించిందండి. మరి సాయి సచరిత్ర గురించి మా అమ్మ, ఇప్పుడు సాయి టీవీ గురించి మా అమ్మగారు చెప్పారు, అందుకని నేను ఇంకా. ఎక్కడండి మీరు అంటే మీ హోమ్ టౌన్ ఎక్కడండి? ఇక్కడ
మేము బెంగళూరు సార్ ఉండేది, వాళ్ళంతా బెంగళూరు ఉండేది. బెంగళూరు లో కూడా ట్రై చేస్తున్నాం సార్, అక్కడ ఎవరైనా ఉన్నారేమో సాయిబల్లు ఇట్లాగా వెళ్ళి కలవటానికి. నేను వచ్చే నెల మేము వచ్చేస్తున్నాము బెంగళూరు కి పూర్తిగా. ఇంకా వచ్చిన తర్వాత సాయిబంధువులు ఎవరైనా మీరు కాంటాక్ట్ ఇస్తే ఖచ్చితంగా మేము బెంగళూరు లో మీట్ అవుతామండి. తప్పకుండా, మీరు ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కలవండి, ఇక్కడ మన సాయి టీవీకి రండి. ఓకే అండి. తర్వాత సచ్చరిత్ర బుక్ కావాలండి, నేను రోజు ట్రై చేస్తున్నాను, నాకు లైన్ కలవట్లేదు. సరే అమ్మా, మీ మదర్ వాళ్ళను కాల్ చేయమని చెప్పండి, కాల్ చేస్తే బెంగళూరుకి నేను పంపిస్తాను. ఓకేనండి. మీరు సచ్చరిత్ర చదవలేదు అమ్మా ఇప్పటి వరకు? నేను ఒక్కసారి చదివాను సార్, నాకు నేను చదవడం కంటే వినడం బాగుంది, రోజు వింటున్నాను నేను. నాకు ముఖ్యంగా నాకు వంకాయ కూర సాయిబాబా గారి దగ్గరికి వెళ్తుంది కదండి, అవును, అది మాత్రం అది చాలా నచ్చిందండి. మా పిల్లలు కూడా అదే లైక్ చేస్తుంటారు. అంటే కానీ మేము స్కూల్కి వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి కరెక్ట్ గా స్టార్ట్ అవుతుంది సాయి సచ్చరిత్ర, అందుకని వాళ్ళు వినలేకపోతున్నారు. ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు విన్నారు, ఫ్రైడే ఒక ఫ్రైడే విన్నారు. ప్రతి ఫ్రైడే వాళ్ళు వింటుంటారండి సాయి టీవీలో. అంటే సాయి టీవీ మీరు యాప్ లో వాచ్ చేస్తున్నారండి? యాప్ లోనా? అవునండి అవునండి, యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నారు. యూట్యూబ్ లైవ్ లో వాచ్ చేస్తున్నారు. బాగా అంటే బాగా నచ్చింది, చాలా సంతోషం అండి. మీకు లైన్ కలిసింది చాలా రోజుల తర్వాత, మీకు ట్రై చేశాక చాలా సంతోషం. చాలా సంతోషం అమ్మా. బాబా ఈ విధంగా అంటే సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నా బిడ్డల్ని నేను రక్షిస్తానన్నట్టు సప్త సముద్రాల అవతల ఉన్నటువంటి వాళ్ళకు కూడా బాబా సాయి టీవీ ద్వారా ఒక స్వాంతనను ఒక చక్కటి శాంతిని కల్పిస్తున్నారంటే చాలా సంతోషం. మనం చేస్తున్నటువంటి ప్రయత్నానికి బాబా ఆశీర్వాదం ఏ విధంగా ఉందనేది ఈ యొక్క కాల్స్ మనకు నిదర్శనం. ఎందుకంటే చాలామంది, నేను చెప్పడం చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, మనకు టెక్సాస్లో అమెరికాలో టెక్సాస్లో ఉండేటువంటి ఒక సాయి బంధు హరిణి గారి వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా సాయికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ముఖ్యంగా సచ్చరితకు సంబంధించినటువంటి పారాయణాలు. ఎందుకంటే వాళ్ళు సప్తాహ పారాయణ చేయలేరు కాబట్టి ఒక ఆదివారం పూట అందరూ కలిసి ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఇళ్లలో చేస్తూ ఉంటారు. నిజంగా ఇక్కడ వాళ్ళకంటే కూడా బయట ఉన్నటువంటి వాళ్ళు చాలా టైం తక్కువ ఉంటుంది, వాళ్లకు తీరిక తక్కువ ఉంటుంది. అయినా సరే ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసి ఏ విధంగా బాబా మార్గంలోకి మనం ఉండాలి, బాబా మార్గంలో ఎక్కువ సమయం మనం గడపాలనడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా ఆ ప్రయత్నం చేయడానికి చేద్దాం. ఎందుకంటే మనకున్నటువంటి సమయం చాలా, మిగులు సమయం చాలా ఉంటుంది, కాకపోతే మనమే దాన్ని సద్వినియోగం చేసుకోము. ఇక సద్వినియోగం చేసుకుందాం సచ్చరిత ద్వారా. ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, అనిల్ గారు. సాయిరామ్ ఎవరండి మాట్లాడేది? మాధవి అండి. బాగున్నారా? బాగున్నానమ్మా, చెప్పండి మాధవి గారు. ఒక ఆయన వస్తారు కదండి యోగా గురించి తెలుసుకోవడానికి బాబా దగ్గరికి. కుషాబా అనే అతను. పచ్చి ఉల్లిపాయతో రొట్టె తింటున్నారు, ఈ నాకేం చేస్తాడు జ్ఞానము అనుకుంటారు కదా మనసులో. అవును. అప్పుడు బాబా గారు ఓకేమా, ఎవరైతే ధ్యానము చేయగలరో వాళ్ళే ధ్యానం చేయగలరు, ఎవరైతే ఉల్లిని జీర్ణించుకోగలరో వాళ్ళే తినాలి అని చెప్తారు కదండి. అవును. నేను ఇంకో నేను వేరేగా అన్నాను కదా ధ్యానం చేయవచ్చు అని చెప్తాను, మీరు కూడా అడగలేదు అని, అందుకని మళ్ళీ దాన్ని బాబాది కదండి, బాబాది అంటే చాలా ఇదిగా ఉండాలి కదా, పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. అవును. అంటే అదే కుషాబాకు బాబా ఎంత పెద్ద అనుగ్రహం ఇస్తారో మీకు తెలుసు కదా. తర్వాత మళ్ళీ కుషాబాకు సంబంధించి తెలుసు కదా మా కథలో, బాబా ఉల్లిగడ్డ తింటా ఉంటే ఏకాదశి రోజు వచ్చి నువ్వే తింటున్నాగా నేనేం తినకూడదు అని చెప్పి కుషాబా తింటే బాబా అందరిని పిలిచి అంటారు, చూసావా చూసావా యోగ సాధకుడు ఉల్లిపాయ తింటున్నాడు ఏకాదశి రోజు అని. అంటే నువ్వు తిన్నప్పుడు తప్పలేదు, నేను తింటే తప్పు వచ్చింది అంటే నేను అసలు తినలేదంటాడు బాబా. లేదు నువ్వు తిన్నావు, నువ్వు తింటేనే నేను తిన్నా అంటే చూడు అని చెప్పి బాబా వాంతి చేస్తే దాన్నంతా కూడా ఒక కందగడ్డల్లాగా ఉంటాయి, వాటినంతా కూడా నేల మీద పడ్డటువంటి దాన్ని కుషాబా ఏరుకుని నాలుగుతో నాకి తింటాడు. తింటుంటే బాబా కొడుతుంటాడు, కొట్టినా సరే నేను ఇది తినాల్సిందే అని చెప్పి, నువ్వు ఇచ్చిష్టం నేను తినాల్సిందే అని చెప్పి కుషాబా తింటాడు. దానికి మెచ్చినటువంటి బాబా
ఎంత గొప్ప వరాన్ని ఇస్తారు కుషాబాకు. నువ్వు జీవిత కాలం నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వేదో తాంత్రిక విద్యలు అవన్నీ నేర్చుకుని వచ్చావు కదా, అది కాదు, నువ్వు ఎప్పుడు నన్ను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అప్పుడు నీ అరిచేతిలో వెచ్చటి ఊది నీకు వస్తుంది. ఇది కేవలం ఒక సత్కార్యానికి ఉపయోగించంటే కుషాబా బ్రతికున్నన్ని రోజులు అరిచేతిలో బాబాని నమస్కరించుకొని ధ్యానించుకుంటే చేతిలో విభూతి వచ్చేదట. అంత గొప్ప వరాన్ని బాబా ఇచ్చారు కుషాబా. అంటే ఆయన కలిపేటువంటి బంధాలు గాని ఆయన కలిపేటువంటి ఇవన్నీ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయమ్మా. ఇప్పుడు ఏదో నా ఇది కంఠం నుంచి వచ్చినటువంటి మాట కాదు, లేకపోతే ఏదో ఈ షో కోసం నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కావు. ఇదంతా ఏంటంటే బాబాను మనం నిజంగా ప్రేమించి బాబాను అర్థం చేసుకుని మీరు నేను మాట్లాడుకుంటున్నటువంటి మాటలు కాబట్టి ఆ యొక్క చక్కగా బాబాకు సంబంధించి మన హృదయం లోతుల్లో నుంచి వచ్చేటువంటి మాటలు ఇవన్నీ కూడా. అందుకే చాలా చక్కగా అనిపిస్తుంది అందరితో మాట్లాడినప్పుడు కూడా. అంటే నక్షత్ర గురించి మాట్లాడుతున్నారు కదా అని చెప్పి నేను మాట్లాడట్లేదు సార్. ఫస్ట్ టైం వాహిని గారిని చూసినప్పుడు కూడా నేను ఒకటే అనుకున్నా, ఎక్కడో చూసినట్టుంది అనిపించింది నాకు. సరే ఇంకా ఒక కార్యక్రమం కదా అని మాట్లాడలేదు సార్. కానీ చాలా మంది సాయిబాబు రెడీ చూస్తా ఉంటారు కదా సార్, వాళ్ళది కూడా విన్నాను కదా, ఉంటాను సార్. తప్పకుండా సాయిరామమ్మ. థ్యాంక్స్ అండి. అంటే మాధవి గారు చెప్పినట్టు మనం మాట్లాడుకునేటువంటి మాటలన్నీ కూడా, అంటే ఈ వేదిక నుంచి మాట్లాడుకునేటువంటి మాటలన్నీ కూడా మనందరం కూడా ఎంత బాబాకు సంబంధించి ఎంత ప్రేమ ఉండి ఉంటే, ఎంత మనకు ఆయన ఆయన మన హృదయంలో ఎంత ఒదిగి ఉంటే మనం ఆయన గురించి మాట్లాడుకుంటాం. ఈ రోజుల్లో చాలా షోస్ మనం చూస్తూ ఉంటాం టీవీలో, చాలా టైంపాస్ షోస్ చాలా మటుకు కాల్స్ చేస్తూ ఉంటారు. కానీ దీనికి చేసే వాళ్లకు ఎంత ప్రేమ ఉండి ఉండాలి, ఎంత ఓపిక ఉండి ఉండాలి. చాలామంది కూడా మామూలు షోలకైతే ఒక ప్యాషన్ కోసం చేసేవాళ్ళు, రెగ్యులర్గా చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఈ సాయి టీవీలో వచ్చేటువంటి కార్యక్రమాల కోసము నిజంగా వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. లైవ్లో కలిస్తే అసలు తడబడకుండా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అందరూ. నిజంగా ఇదంతా కూడా బాబా కృప. మనకు ఆయనే ఒక నాటకంగా ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా ఆయనకు సంబంధించినటువంటి మాటలు మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ ఆయన వినాలి కాబట్టి చక్కటి కార్యక్రమం మనందరికీ ఇచ్చాడు, చాలా సంతోషం. ఇంకొక సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్, ఎవరండి మాట్లాడేది? ఓకే, సాయి కార్తీక. కార్తీక చెప్పమ్మా. నేను మేఘశాంబుడు గురించి చెప్పబోతున్నా. ఓకే వెరీ గుడ్, చెప్పు. మేఘశాంబుడు బాబా, మేఘశాంబుడు ముందు శివుడు భక్తుడు. ఓకే, తర్వాత బాబా సిద్ధిలోకి అడుగు పెట్టాక ఈ పక్కకి నేను దండం పెట్టడం ఎప్పటికీ జరగదు అని అనుకున్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత బాబా సిద్ధిలో అడుగుపెట్టిన తర్వాత శివుడు రూపంలో కనబడ్డాడు. హలో, వింటున్నా చెప్పమ్మా. శివుడు రూపంలో కనబడ్డాడు. అయితే అప్పటి నుంచి మేఘశాముడు బాబాకి చాలా గొప్ప భక్తుడు. కొన్ని సంవత్సరాల తర్వాత మేఘశాముడు చనిపోయాడు. అయితే మనని ఇట్లా పండు మీద పడుకోపెట్టి వెళ్ళిపోయావా మేఘా, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా మేఘా అని వేస్తున్నారు. సామా వాళ్ళు అందరు అడిగారు, సామా వాళ్ళు ఉన్నారు అందరు అడిగారు, ఎవరు చంపారా ఏడవని మేఘ చంపతే ఎందుకు ఏడుస్తున్నావు బాబా అని అడుగుతే చెప్పాడు, ఆయనకి ఇంకో జన్మ లేదురా, మీకు అందరికి ఇంకో జన్మ అంటూ ఉంది, అందుకు ఏడుస్తున్నా అని చెప్పాడు. మీ మాటలు రోజు అంటే చాలా బాగుంటాయి. చాలా సంతోషం. ఎవరు చెప్పారు నీకు? మేఘుడు కదా. మీరు అన్ని నేను నేర్చుకుంటున్నా. చాలా సంతోషం. సాయిరామ్, నేను ఒకసారి కాల్ చేసాను, గుర్తుందా మీకు? అవును గుర్తుంది, బోరబండ నుంచి కదా. బోరబండ నుంచి. తప్పకుండా నువ్వు మళ్ళీ మంచి కథ నేర్చుకో. నీతోటి 19వ తేదీ రోజు ఒక మంచి కథ చెప్పిస్తా నీతోటి అందరికి, అందరి దగ్గర. చిన్న పిల్లలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు నిజంగా. ఆ పిల్లకు కార్తీకాకు నిజంగా మా అందరి ఆశీస్సులు.
ఇంకా చక్కగా నువ్వు సచ్చరితకు సంబంధించి ఇంకా చక్కగా అధ్యయనం చేయమ్మా. ఎందుకంటే ఒక మూడో తరగతి చదువుతున్నటువంటి పిల్ల మేఘుడికి సంబంధించినటువంటి కథ చెప్తే నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే మేఘుడికి సంబంధించినటువంటి కథ మామూలు కథ కాదు. ఈరోజు ఆఫీస్కి వచ్చిన తర్వాత కింద కూర్చొని ఉంటే సంగారెడ్డిలో ఇద్దరు వృద్ధ దంపతులు ఒకరికొకరు ఆనుకొని ఊరేసుకొని చనిపోయారు. చనిపోతే అనిపించింది ఎందుకు ఇంత దారుణమైనటువంటి విషయాలు ఈరోజు మనం ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాము అని చెప్పి నిజంగా చాలా డిసప్పాయింట్ తోటి ఈ షో నేను స్టార్ట్ చేశాను ఈరోజు. చాలా చాలా అంటే చాలా, ఎందుకంటే ఇంకా జీవిత చరమాంకం వాళ్ళు అటువంటి దంపతులు నిజంగా ఉరి వేసుకున్న తీరు కూడా ఒకరికొకరు ఎదురుగా ఎదురుగా నిలబడి ఒకే తాడుకు వేసుకున్నటువంటి సంఘటన. ఆ సంఘటన చాలా మనసును కదిలించేసింది. బాబా ఎందుకు నువ్వు అందరికీ చివరితోడని చెప్పి మేము చెప్తున్నాము, ఏమీ లేకపోయినా చివరితోడిగా నువ్వు ఉంటావు అనేటువంటి ధీమా ఇంకా అందరిలో రావట్లేదు బాబా అనేటువంటి దాంతో ఈరోజు మొదలైంది. నిజంగా మేఘుడి కథ చదివిన తర్వాత, మేఘుడి కథ పాప నోటింట విన్న తర్వాత మనస్సు నిజంగా శాంతించింది. బాబా ప్రతిదానికి కూడా సమాధానం చెప్తాడు చెప్పిస్తాడు అనడానికి అనేక నిదర్శనాలు ఈ షోలో కూడా అనేక నిదర్శనాలు బాబా చూపిస్తూ ఉన్నారు. ఇంకొక సాయి బంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్ కుప్పల్ నుండి పద్మజ మాట్లాడుతున్నానండి. పద్మజ గారు చెప్పండి. ఇక్కడ నేను మా కుటుంబంలో బాబా గుడి కట్టిన పని ఉంటే మా అమ్మాయి చిన్నప్పటి నుండి నేను ఇంటికి వెళ్తూనే ఉంటానండి. మాకు బాబా అంటే చాలా ఇష్టము, భక్తి గౌరవం అన్ని ఉన్నాయి. ఓకే అమ్మా. మా అమ్మాయి జాబ్ గురించి కూడా నేను, ఆమె కంప్యూటెక్ అయిపోయింది. ఒకసారి వెళ్ళి బాబా ఎట్లే దర్శనం చేసుకుంటే జాబ్ వస్తే పచ్చెస్ చూస్తానని ఒక పారాయణ చేశాను. ఒకసారి అయిపోయింది. అన్నిట్లో అన్ని బాబా నాకు ఇప్పటిదాకా అన్ని చేశాడు. లాస్ట్ టైం మా ఆయనకు బాగా హార్ట్అటాక్ వచ్చిందండి. అప్పుడు కూడా నేను బాబా దర్శనం చేసుకుని ప్రదర్శనాలు చేసి ఆయనకు అన్ని క్యూర్ అయిపోయినాయి. ఇప్పుడు ఆయన బాగుంది, జాబ్ వెళ్తున్నారు, ఆయన పుట్టి టర్మ్ లో జాబ్ చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఇప్పుడు మళ్ళీ మా అమ్మాయి జీవితంలో ఒక చిన్న సమస్య వచ్చింది నాకు. అది బాబా ఎలా నెరవేరుస్తాడో ఆయనకే వదిలేస్తున్నాను నేను. ఆ అమ్మాయి ఏమో నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అంటుంది, మేమేమో అలా వద్దమ్మా మంచిది కాదు పద్ధతి కాదు అని చెప్తున్నాము. మళ్ళీ లాస్ట్ బాబా నా సమాధానం నా ప్రశ్నకు సమాధానం ఎలా చెప్తాడు అని నాకు రోజు ఒక వేదనలా అయిపోతుందండి. దీనికి నేనేం చేయమంటారు? ఏం లేదమ్మా, మీరు మీకు నాకంటే ఎక్కువ విషయాలు మీకే తెలుసు. ఎందుకంటే చాలా చక్కగా సచ్చరిత చదివారు బాబా మీకు. అంటే మా అబ్బాయికి కూడా ఆత్మ ఉంటే వాళ్ళకి కూడా ప్రియత్వం ఉంటే ఆయన దగ్గర వెళ్ళి అంత క్యూర్ చేసుకుంటూ చేసుకుంటూ ఏ క్షణాలైనా నేను బాబాని నమ్ముకొని బాబా గుడికి వెళ్ళడం, బాబా ప్రదర్శనం చేయడం, సత్యత ఇప్పటికి ఈ రోజు కూడా సత్యత కూడా పారాయణ రోజు పెద్ద చేస్తూనే ఉంటాను. నాకు ఎప్పుడు వీలైనప్పుడు ఇప్పుడు చదువుతూనే ఉంటాను నేను బాబా గురించి అన్ని విధాలు చేస్తున్నాను. చిన్న చిన్న నిదర్శనం చెప్తానమ్మా మీకు, నిజంగా జరిగినటువంటి ఒక నిదర్శనం చెప్తాను. మీ స్థానంలోనే ఒక 5 సంవత్సరాల క్రితం ఒక తండ్రి ఉన్నాడు. పిల్లేమో లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది, కానీ ఆ విషయం చుట్టుపక్కల వాళ్ళు చెప్తే తెలిసింది ఆ తండ్రికి. అయినా సరే ఆ తండ్రి చాలా నిబ్బరంగా ఉన్నాడు. ఆ తండ్రి సాయిబాబాకు పరమ భక్తుడు. అయితే ఏమీ చేయలేదు, మీలాగా కృంగిపోలేదు. ఆయన పూర్తిగా బాబా మీద భారం వేసి నేను చూసినటువంటి సంబంధం మంచిదా లేకపోతే నా కూతురు వెళ్తున్నటువంటి మార్గం తప్పైతే నా కూతురు మనసు మార్చాల్సింది నువ్వే, కాబట్టి ఈ రెండిట్లో ఏ నిర్ణయమైనా దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను, కాకపోతే నా కూతురు తనంతట తను వచ్చి నేను ఇది మాత్రమే చేసుకుంటాను ఇది వద్దు అని అంటే నేను దానికి కట్టుబడి ఉంటాను బాబా అన్నాడట. కరెక్ట్గా 15 రోజుల తర్వాత అమ్మాయి వచ్చి, నానా నేను ప్రేమించినటువంటి వ్యక్తి సరైనటువంటి వాడు కాదు, నువ్వు చేసిన సంబంధమే నేను చేసుకుంటా అని చెప్పి 15 రోజుల తర్వాత వచ్చి ఆ తండ్రికి ఆ కూతురు చెప్పింది. అంటే సంపూర్ణంగా మనం బాబా మీద వదిలిపెడితే, ఒకవేళ మీరు చేసేది సరైనటువంటి సంబంధం కాకుండా అమ్మాయి చూసుకున్నటువంటి సంబంధం సరైంది అయితే బాబా అటువైపే పంపిస్తారమ్మా. దానికోసం అనవసరమైనటువంటి మనోవేదనలు అనవసరమైనటువంటి పెట్టుకోకండి, పూర్తిగా బాబా పైన వదిలేయండి, వదిలేసి చూడండి. నాకు నమ్మకం ఉంది కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ బంధువులు వాళ్ళు వీళ్ళు చేసి అమ్మా చివరి రోజు ఎవరు ఒక్కటి గుర్తుపెట్టుకున్నమ్మా, ఎండ్ ఆఫ్ ది డే మీకు ఎవరు రారు ఎవరు చేయరమ్మా.
మీ భర్త ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఉంటే బాబాని మీరు వేడుకోబట్టి మీ భర్త ఈ రోజు బయటపడి ఆ విధంగా ఉద్యోగం చేసుకుంటున్నారు తప్ప ఎవరైనా రాగలిగారా, ఎవరైనా ఏమైనా చేయగలిగారా? ఇది అంతే, పూర్తిగా మీరు దాన్ని వదిలేసేయండి, వదిలేసి సాయిగా ప్రశాంతంగా ఉండండి. బాబా ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం జరుగుతుంది. ఇంకొక సాయి బంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. ఆస్మా అండి, ఆస్మా గుంటూరు నుండి మాట్లాడుతున్నా. ఆస్మా గుంటూరు నుంచి, చెప్పండమ్మా. సాయి చరిత్ర చదివి 2 సార్లు చదివాను సార్. చాలా అనుభవం గురించి, చాలా చాలా అద్భుతం జరిగింది సార్. అసలు నా ఫ్యూచర్ లో ఎంత అంత అద్భుతాలు జరిగినాయి అంటే చెప్పలేనండి. ఇలా మన ఇంట్లో మనిషికి అడిగినట్టు నాన్నకి అడిగితే మనం ఎలా ఇస్తారో అలా ఇచ్చేసారండి. ఏది అడిగినా మాకు అలా ఇచ్చేస్తున్నారండి. సత్యచరిత్ర చదివేటప్పుడు 2 సార్లు చదివాము కదా, నియమాలు నిష్టాలు ఉండాలి కదా. ఇప్పుడు ఎప్పుడు కావాలన్నా ఇప్పుడు చదువుకోవచ్చా? మనం చదువుకోవచ్చా? అసలు అంటే మనకు మనం ఎందుకో అన్ని గిరిగీసుకుంటున్నామమ్మా సచ్చరిత చుట్టూ. స్నానం చేసి చదవాలని, లేకపోతే ఉపవాసం ఉండి చదవాలని, లేకపోతే చదివిన తర్వాత నైవేద్యాలు పెట్టాలని, అవన్నీ ఎక్కడా లేవు సచ్చరితలో. అందుకనే రేపు సచ్చరితలో వచ్చేటువంటి పాటలో ఒక చక్కటి పదం బాబాగారు మీలాంటి వాళ్ళ కోసం రాయించుకుంటున్నట్టున్నాడు. ఓ చక్కటి పదం రాశాను దాంట్లో, ఏంటంటే, నియమాలు ఆంక్షలే లేని తల్లి ఒడి, ఉపవాస తపవాసాలే లేని ఉపకారి. అంతే కదా నియమ, తల్లి దగ్గర నియమాల ఆంక్షలు ఏముంటాయి? తల్లి దగ్గరికి తల్లి బిడ్డ స్నానం చేస్తుంటేనే తల్లి ఒళ్ళోకి తీసుకుంటుందా? బిడ్డ మంచి బట్టలు వేసుకుంటేనే తల్లి ముద్దు పెట్టుకుంటుందా? కాదు కదా. సచ్చరిత అనేటువంటిది మన తల్లి లాంటిది. ఆ తల్లి మనం ఎలా ఉన్నా మనల్ని ఒళ్ళోకి తీసుకుంటుంది. మీతో మాట్లాడుతుంటే నా సాయిబాబాతో మాట్లాడినట్టే ఉందండి. నాకు ఎంత చాలా సంతోషంగా ఉందండి. సంతోషంగా ఉండాలమ్మా, మనం సంతోషంగా ఉండడానికే ఈ ప్రయత్నం మనంతా కూడా. ఎవరికి ఆపద వచ్చినా నేను నా గురించి కన్నా వాళ్ళ గురించి ఎక్కువ అడుగుతానండి. నిమిషాల్లో అయిపోయిందండి. చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడినంత సంతోషం. నా ఇప్పుడు మీరు నేను కూర్చున్నటువంటి వేదిక, మీరు మాట్లాడుతున్నటువంటిది అంతా కూడా ఆయనదే కాబట్టి మనం ఆయనతో మాట్లాడుతున్నట్టే, ఆయన సమక్షంలో మనం మాట్లాడుతున్నట్టే, మనం ఆయనతో మాట్లాడుతున్నట్టే, మన ఇద్దరం కూడా. చాలా సంతోషం ఆస్మా, మీకు బాబా కృప ఇంకా మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. నా పేరు రమణారావు అండి. రమణారావు గారు ఎక్కడి నుంచి అండి? అవునండి, ఏలూరు అండి. ఏలూరు నుంచి రమణారావు గారు, చెప్పండి. రమణారావు గారు హలో, మాట్లాడండి రమణారావు గారు. సార్, ఇప్పుడు ఇది సత్యంత్ర చదువుతున్నప్పుడు నిజంగా మనసు పెట్టి చదివితే మాత్రం బాబావారు కరెక్ట్గా దర్శనిస్తారు. అవును, అది ఏంటంటే అది స్వయంగా అనుభవించే వారికి తెలుస్తుంది. అవును, కానీ మన మన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం కూడా దాంట్లో దొరుకుతుందని. అవును, నిజ జీవితంలో జరిగేటటువంటి సంఘటన మనం ఒకటి తలుచుకొని ఒక పేజీ కళ్ళు మూసుకొని తీస్తే ఆ సమాధానం ఆ పేజీలో దొరుకుతున్నాం, దాన్ని అర్థం చేసుకోగలిగా. అవును, అది అని నా అనుభవం. తప్పకుండా అండి, ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అది ఒక పుస్తకం కాదు, లేకపోతే ఒక పేజీలు కావు. సచ్చరితకు మనం సరిగ్గా వింటే, సరిగ్గా మనసు పెట్టి చూస్తే అది ఒక మాట్లాడే పుస్తకం అండి. అది మనతోటి మాట్లాడుతుంటుంది, కాకపోతే ఆ మాటల్ని మనం అర్థం చేసుకోవాలి, ఆ మాటల్ని మనం పాటించాలి. పాటిస్తేనే ఆ దాని యొక్క మాట్లాడే యొక్క మాటలు మనకు అర్థమవుతాయి. సచ్చరిత ఎగ్జాక్ట్లీ ఎందుకంటే బాబా వారు అతను జీవన శైలిలో నడిచి చూపించి, అతను అనుభవించి చూపించి, మనకి మార్గదర్శకంగా చూపించిందే, మనం దాన్ని అలవాటు చేసుకోవాలి. అవును, అలవాటు చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా గురుచంద్రుడు చేరుతాం. ఆ దర్శన భాగ్యం కూడా ఆ దాంట్లో లీనమే కనుక చేస్తే మాత్రం కంపల్సరీ దర్శన భాగ్యం కలుగుతుంది. అవును, అది అందరికీ అలాగా మెసేజ్ ద్వారా మీ ఛానల్ కూడా బాగా ప్రచారం చేస్తున్నారు. బాగుంది, చక్కగా ఉంది ఛానల్, చాలా సంతోషం. శవనమంజరి పఠనం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవునండి, మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం పారాయణ చేపిస్తాము టీవీ ద్వారా. ఎందుకంటే అది బాబావారి గుళ్ళో కూడా మార్నింగ్ హారతి
ఉదయం ఆరత అయిన తర్వాత కంపల్సరీగా శ్రవణ మంజరి చేస్తారు. మన సాయి టీవీలో కూడా ప్రసారం చేస్తాం ఆ టైంలోనే. బాగుందండి, అందుకనే చెప్తున్నాను చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది అది. కొంతమంది గురు కృప పొందడానికి కారణంగా మీ ఛానల్ ప్రయత్నిస్తుందని కొంచెం ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు రమణారావు గారు, మీకు కూడా సంతోషం చాలా. ఓం సాయి. అంటే నిజంగా మనందరం కూడా ఈరోజు ఎంత అదృష్టవంతులము, ఎంత విజ్ఞానాన్ని బాబా మనకు అందిస్తున్నాడు సాయి టీవీ ద్వారా అనేది ఈ కార్యక్రమం ఒక రుజువు అని చెప్పి నిజంగా చాలా సంతోషంగా ఉంది.